हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్. లాక్డౌన్ తర్వాత చాలా మంచి నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ఆగస్ట్ నెలలో వచ్చిన కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ చూద్దాం. ఐపీబీఎస్లో 1167 పీఓ లేదా ఎన్టీ పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య 1167. ఈ ఐపీబీఎస్లో పాల్గొనే బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనడా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంకులన్నీ కూడా భాగస్వామ్యంలో ఉంటాయి. దీనికి విద్యార్హత ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 1/8/2020 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం ఆన్లైన్ ప్రిలిమినరీ, ఆన్లైన్ మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్ విధానంలో 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రిలిమినరీ జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 ప్రశ్నలు 30 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 35 ప్రశ్నలు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు మెయిన్ పరీక్ష ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో 155 ప్రశ్నలు 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 45 ప్రశ్నలు 60 మార్కులు, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు 40 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి. దీంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్ఐ పై జరిగే పరీక్షలో 2 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం 3.5 గంటలు. ప్రిలిమినరీ మెయిన్లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు 2 మార్కులు ఉంటాయి. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. మెయిన్లోను ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. ఆన్లైన్ మెయిన్ పరీక్ష ఇంటర్వ్యూలకు తుది ఎంపికలో 80/20 నిష్పత్తిలో వెయిటేజీ లభిస్తుంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు 175 రూపాయలు, మిగతా అభ్యర్థులకు 850 రూపాయలు. దరఖాస్తులకు చివరి తేదీ 26/8/2020. ప్రిలిమినరీ పరీక్ష తేదీలు 3/10/2020 నుంచి 10/10/2020, 11/10/2020 వరకు. మెయిన్ పరీక్ష తేదీలు 28/11/2020. ఇంటర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరి 2021 జరుగుతాయి. అఫీషియల్ వెబ్సైట్ https://www.ipbs.in. స్టాఫ్ సెలక్షన్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయబడుతుంది. దేశవ్యాప్తంగా అర్హులైన స్త్రీ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య 5846, పురుషులకు 3902, మహిళలకు 1944. వేతనం పే లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,100 వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయస్సు 1/7/2020 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోపరిమితి లభిస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సమయం 90 నిమిషాలు. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు 50 మార్కులు, రీజనింగ్ 25 ప్రశ్నలు 20 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులు, కంప్యూటర్ బేసిక్స్పై 10 ప్రశ్నలు 10 మార్కులు అడుగుతారు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు కోత ఉంటుంది. రాత పరీక్ష తేదీలు 27/11/2020 నుంచి 14/12/2020 వరకు. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 7/9/2020. వెబ్సైట్ https://ssc
.nic.in. ఎయిమ్స్ బీబీ నగర్లో ఖాళీలు. బీబీ నగర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. అర్హతలు 12 తరగతి డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానాలు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 31/8/2020. వెబ్సైట్ www.jipmer.edu.in. ఏఐలో 180 జేఈ పోస్టులు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ రంగ సంస్థ మినీరత్న కంపెనీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 180. అర్హత సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో బీఈ బీటెక్ ఉత్తీర్ణత, గేట్ 2019 పరీక్ష అర్హత, వయస్సు 27 ఏళ్ళు మించరాదు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 3/8/2020. దరఖాస్తులకు చివరి తేదీ 2/9/2020. వెబ్సైట్ www.aai.aero. టీఎంసీలో ఉద్యోగాలు. భారత ప్రభుత్వ పరిధిలోని టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీకు చెందిన ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 125. అర్హత పోస్టులను అనుసరించి 12వ తరగతి ఆర్ డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, నర్సింగ్, జిఎన్ఎం, ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 12/8/2020. వెబ్సైట్ www.tmc.gov.in. యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ 2020. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 344 ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ ఇంజనీరింగ్ అభ్యర్థులు అర్హులు. వయసు ఇండియన్ మిలిటరీ అకాడమీకి అవివాహిత పురుష అభ్యర్థులు 2/7/1997 నుంచి 1/7/2002 మధ్య జన్మించి ఉండాలి. ఇండియన్ నావెల్ అకాడమీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి 2/7/1997 నుంచి 1/7/2002 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 1/1/2021 నాటికి ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ముఖ్య సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. పరీక్ష ఫీజు మహిళలు ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చి ఉంది. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానం. దరఖాస్తుకు చివరి తేదీ 25/8/2020. దరఖాస్తుల ఉపసంహరణ 1/9/2020 నుంచి 7/9/2020 మధ్య దరఖాస్తులు ఉపసంహరించుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ యూపీఎస్సీ ఆన్లైన్ .nic.in. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. ఎంబీబీఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. మొత్తం పోస్టుల సంఖ్య 300, పురుషులు 270, మహిళలకు 30. అర్హతలు ఎంబీబీఎస్ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణ సాధించాలి. అభ్యర్థులు ఏదైనా రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐలో తమ పేరును నమోదు చేసుకొని ఉండాలి. వయస్సు December 31, 2020 నాటికి 45 ఏళ్ళు మించి ఉండకూడదు. ఎంపిక ప్రక్రియ దరఖాస్తులను మెరిట్ ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. సర్టిఫికేట్ల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 16/8/2020. దరఖాస్తు ఫీజు 200. అఫీషియల్ వెబ్సైట్ amcssientry.gov.in. ఇటువంటి లేటెస్ట్ సమాచారం మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.